బాగున్నారా? బాగున్నానండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, ఏ సినిమాకైనా సక్సెస్ సెకండ్ హాఫ్గా అంటున్నారు. ఇందాక మీరు మాట్లాడితే ఆ 10% కొంచెం అటు జరిగింది. ఆ 10% ముందుగా స్క్రిప్ట్ సైడ్లో కానీ సినిమా చూసినప్పుడు కానీ ఎందుకు సరిదిద్దుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేశారు అంటే? సో నేను మాట్లాడను సార్, సెకండ్ హాఫ్ తప్పు కాదు, ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువ డోసేజ్ అయిపోయింది, అదే తప్పు. సో సెకండ్ హాఫ్ అనేది సీరియస్లీ మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందండి? సో కంటెంట్ వెళ్తేనేమో చాలామంది కంటెంట్ లేదని ఎక్కువైపోయింది అంటారు, ల్యాగ్ అని అంటారు. ఒకవేళ కంటెంట్ లేకుండా ఓన్లీ నవ్వించమంటే చెప్పండి, మామూలుగా నవ్వించాం మేము. బట్ నేను వచ్చిన నవ్వించడానికి కాదు కదా, ఒక కథ జనాల్ని చెడగొట్టకుండా మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక కథ. మన ప్రేక్షకులు ఎన్నో సినిమాల నుంచి, పెద్ద హీరో నుంచి ఇప్పుడు ఒక అందరు చేస్తాను, లేదు అడల్ట్ కంటెంటే కావాలి, మామూలుగా ఉండకూడదు, పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే చెప్పండి, మా దగ్గర బొచ్చుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ డోంట్ స్పాయిల్ ద ఆడియన్స్. అంటే మీరు దాదాపు ఒక 23 సినిమాలు చేశారు. 23 సినిమాల్లో 18 మంది కొత్త దర్శకులు మీకు పనిచేశారు. వాళ్ళకు దాంట్లో సక్సెస్ కూడా కొట్టారు, చాలా సక్సెస్ కూడా కొట్టారు. అయితే మీరు కెరియర్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి, మా సినిమా తెచ్చుకోవడానికి ఆ ప్రయత్నంలోనే సబ్జెక్టులు ఎంచుకుంటారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత, ఆ పందాలు ఎందుకు వెళ్ళట్లేదు? సార్ అందరు పరిగెట్టిన రోడ్లో నన్ను పరిగెట్టమంటారా? అప్పుడు మీరు ఏం రాస్తారు తెలుసా, అందరు ట్రై చేసినట్టు షౌర్య కూడా ట్రై చేస్తున్నారు అంటారు. అవునా కదా, అడిగే క్వశ్చన్ మీరే, మళ్ళీ ఆన్సర్ నేను చెప్తాను ఇంకో మళ్ళీ ఇదే రాస్తారు. సో నేను సెపరేట్ దారిలో వెళ్తున్నా, తగిన రోజున నా గురించి రాసుకుంటారు అందరూ.